नमस्कार ओंकार स्वागत एनो एंडी एनो योगक्षेम श्री वेंकट सत्यनारायण स्वामी इन मन नमस्कार నమస్కారం మమ్మీ మమ్మీయా అంటే మమ్మీ నేను ఇంగ్లీష్ మీడియం మామ నమస్కారం తల్లి అంటారు కాబట్టి నేను మమ్మీని తల్లిని మమ్మీ అంటాను ఓ అవునా గురుజీ ఓకే గురుజీ మరి ఈ రోజుల్లో చాలా మంది ఉపయోగం లేకుండా ఉన్నారు వాళ్ళ కోసం ఏదైనా యోగం చేయమని చెప్పండి నమస్కారం శ్రీ గురుభ్యో నమః హరి ఓం గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వర गुरु साक्षात परब्रह्म तस्मै श्री गुरुवे नमः अयिते ई रोजुल्लो चाला मंदी उद्योगं लेकुंडा रोड्ल मंट तिरुगुतुन्नारु वीळ्ळंदर कोसं ई रोजु मंची योगक्षेमं चेप्पबोतुन्नानु मंची उद्योगं कोसं 49 रोजुल 4 गंटलनर रावि चेट्टु चुट्टू प्रदक्षिणलु चेयालि दीनितो पाटु प्रति सोमवारं शिवालयंलो वेळ्ळि आव नयी तो रे दीपाले इला कदकोड़ वारे मंच उद्योग लभ मंच योगक्षेम प्रयत् चूसर कदा गुरुजी चप्पन योगक्षेम तक उद्योग सर अम्मजी नमस्कार अम्मा संबंधी योगक्षेम ఇప్పటి నుంచి మీ లక్కీ నంబర్ 7 గా పెట్టుకోండి ఏడు నెలలో మీ పాప పెళ్లి అయిపోద్ది దీంతో పాటు ప్రతి శనివారం తులసి గద్దె దగ్గర గోధుమ పిండితో దీపాలు రెండు దీపాలు వెలిగించండి తప్పకుండా అమ్మాయి పెళ్ళవుతుంది అంత మంచి జరుగుతుంది సరే థాంక్యూ గురుజీ విన్నాం కదా గురుజీ చెప్పింది మీరు తప్పకుండా పాటించాలి మీ కూతురు పెళ్లి అవుతుంది తప్పకుండా సరే గురుజీ మా పెద్ద బుజ్జి కొడుకు దొడ్డి కాస్తుందట ఉండ గురుజీ సరే తర్లే పవర్ బై త్రిప్లెక్స్ షో సంస్కారవంతమైన షో జీర్ణిని ఇవ్వండి ఆరోగ్యంగా ఉండండి ఇంట్లోనే ఉండి కారణంతాలు మీ కొట్టండి ఓంకారం కార్యక్రమానికి తిరిగి స్వాగతం ఇప్పుడు మరొక కాలం లైన్ లో నమస్కారం గురుజీ నమస్కారం అండి ఎవరు మాట్లాడేది నా పేరు కార్తీక్ గురుజీ మీ పాదాభివందనాలు పరమేశ్వరుని ఆశీస్సులు ఏంటి చెప్పండి అమ్మా నేను పేకాట ఆడతా స్వామిజీ పైసలు రావడం లేదు ఇంట్లో చాలా తీరుతున్నారు పైసలు పోతున్నాయని ఇది తీసుకపోయి ఏం చేస్తున్నాను తీరుతుడు నేను అలా చెప్పక పేకాట ఆడుతున్నా ఇయ్యలు పోతే రేపొస్తాయని ఒక రూపాయి రావడం లేదు గురుజీ ఇది మంచి పనని మిమ్మల్ని మీ ఇంట్లో వాళ్ళు మెచ్చుకుంటారా అండి పేకాట ఆడొద్దండి పేకాట పెళ్ళం మెడల పుస్తెలు అమ్మేస్తుందండి పేకాట బానేయండి స్వామి నాకు పెళ్ళి కావాలి స్వామి మీరు పేకాట బంద్ చేస్తే మీ ఇంట్లో ఉంది దరిద్రం వెళ్ళిపోతుంది పేకాట బంద్ చేయడానికి మంచి యోగక్షేమం చెప్తాను పాటించండి తప్పకుండా మీరు పేకాట బంద్ చేస్తారు సరే స్వామి చెప్పండి గురుజీ దీనికోసం మీరు ఏం చేయాలంటే ప్రతి శనివారం వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళి ఓ దీపం ముట్టించండి వచ్చిన తర్వాత రెండు పచ్చల చెట్లు తీసుకొని
చుట్టూరా పెట్టి వాటికి మంట పెట్టి వాటి చుట్టుపక్కల ప్రదక్షిణలు చేస్తే తప్పకుండా మీ పతలాడే రోగం తగ్గిపోతుంది. ఇలా కనుక మీరు 11 వారాలు చేస్తే తప్పకుండా మీ పేకాట బంద్ అవుతుంది, మీ ఇంట్లో ఉన్న దరిద్రం వెళ్ళి మీకు పెళ్ళి అవుతుంది. ధన్యవాదాలు గురుజీ. మరి ఇప్పుడు ఇంకో కాలర్ లైన్ లో ఉన్నారు, మాట్లాడండి. నమస్కారం అమ్మా. అమ్మా, మీ జాతకంలో శని కుడి వైపు ఉన్నాడు. ఈ శనిని నేను ఎడమ వైపు చేశాను. మీ బాకీలన్నీ ముట్టిపోతాయమ్మా. దీంతో పాటు మీరు ప్రతి మంగళవారం గణేశుని మంత్రం చదువుకుంటూ దేవుడి గుళ్ళో ఒక దీపం ముట్టించండి. తప్పకుండా మీ అప్పులు తీరిపోతాయమ్మా. పరమేశ్వరుని ఆశీస్సులు తల్లి, తప్పకుండా చేయండి, నెరవేరుతుంది. నమస్కారం తల్లి. గురుజీ చెప్పినట్టు విన్నారు కదా, మీరు తప్పకుండా చేయండి, మీ అప్పులు తీరుతుంది కదండి. ఈరోజు యోగక్షేమం పాటించండి, శుభం జరుగుతుంది. మీ కలుద్దామండి, నమస్కారం.